బాగైంది ఇడియట్. హాయ్ బాబా, ఏంటే అది ఇంత పొసెసివ్నెస్సా? ఇంకేమైనా రానివ్వా వాడి లైఫ్లోకి? అయిపోయావే. నో వే, సిద్ధు ఇస్ మైన్, నా మొగుడు. ఎవరైనా వాణ్ణి చూస్తే కళ్ళు పీకేయాలనిపిస్తుంది. అలాంటిది మరి అంత ప్రేమను పెట్టుకుని ఇంకెన్ని రోజులు దాచుకుంటావు? నువ్వే ఆ చిన్నప్పుడు ఫ్రెండ్ అని చెప్పేయచ్చు కదా. చెప్పను, నేను ప్రపోజ్ చేశాక వాడి ఫీలింగ్ చూసి తర్వాత నేనే మధు అని చెప్పేస్తా. చిన్నప్పుడు మధు అంటే వాడికి పడదు కదా, ఒకవేళ నో అంటే? ఏమీ తెలియని వయసులో నో అంటే ఏడ్ చేశాను. అన్నీ తెలిసిన వయసులో వాడి ప్రేమను నేను గెలవకపోతే హ్యాపీగా పైకి వెళ్ళిపోవచ్చు. ఇంకా నా లైఫ్కే వాల్యూ లేదు. సరదాకి ఏడ్పిస్తున్నా తప్ప వాడిని ఏడ్పించాలని కాదు. త్వరలో వానికి ప్రపోజ్ చేస్తా. ఆల్ ద బెస్ట్ స్వీట్ హార్ట్. త్వరలో నేను కూడా మీ ఆఫీసే. నాకు నీలా ఎవరైనా తూనిగా ఫ్రెండ్ ఉంటే బాగుండేది. అలా ఐటీ ఆఫీస్లో చెత్త మోహన్ దానా, ప్యారిస్లో పల్లీలు అమ్ముకునేదానా, కొబ్బరి చెప్పులు ఏరుకునే చిప్ప మొహం దానా? ఎందుకే, ప్రశాంతమైన ఐటీ పురం లాంటి నా జీవితంలోకి దెయ్యంలా దాపరించవు కదే. అన్నా ఇదిగోనా నాలుగు బిల్లు తెచ్చా, సరిపోతాయా? థ్యాంక్స్ రా. ఏంటన్నా అమ్మాయి ప్రాబ్లమా? అమ్మని అమ్మ అలా ఎలా చెప్పావురా? అన్నా కళ్ళు తేమగా ఉన్నాయనుకో అమ్మ తిట్టినట్టు, అవే కళ్ళు ఎర్రగా ఉన్నాయనుకో నాన్న కొట్టినట్టు, అవే కళ్ళు వాచిపోయినాయనుకో మందెక్కునట్టు, అవే కళ్ళు జీవం పోయి నరకానికి నెలకి మధ్యలో సంక నాకిపోయినట్లున్నాయనుకో అది అమ్మాయి నాకి చేసినట్లు. నా కళ్ళల్లో అంత ఫిలాసఫీ తెలుస్తుందరా? అవునన్నా, పెళ్ళై గ్రీన్ కార్డ్ వచ్చాక అమ్మాయి డైవర్స్ ఇచ్చేసి చెక్కేస్తే ఎలా ఉంటుందో, నీ పరిస్థితి అలా ఉంది కదన్నా. అంటే అడుక్కునే ఫుడ్ కుక్కెత్తి గెలిపినట్టారా? సేమ్ అన్నా, అలానే ఉంది. అంటే అడుక్కునే వాళ్ళనా లేకపోతే యుఎస్లో లేచిపోయిన అమ్మాయి మొగుళ్ళనా? రెండు మిక్స్ చేసినట్టుందన్నా. సర్లే కానీ ఇంకేమైనా అవసరం అయితే చెప్పు, నేను తీసుకొస్తా. బాయ్. సరేరా. వస్తే మధు, ఆ పేరంటేనే ఎలర్జీయే. చిన్నప్పుడు ఆ దిబ్బరొట్టు మొహం దాయ్, ఇప్పుడు నువ్వు, ఇద్దరు కలిసి ఆ పేరుతోనే నా దరిద్రం కాపురం చేస్తున్నట్టుంది. నోనో, ఒక కత్తి లాంటి అమ్మాయిని పడేయాలి. ఈ మధు వల్ల ఎంత తాగినా ఎక్కట్లేదు. డోర్ కొట్టకుండా వచ్చావేంటి? హే, అడుగుతుంది నిన్నే. తిడుతున్న తెంగదాన నీ పండు చూసుకున్నావేంటి? అసలు ఏంటివి? ఏంటివి? టిఫిన్ నీకోసం. మని అమ్మ, ఎన్ని కలర్సే నీలో. అప్పటి చిత్రుడు చంద్రుడికి కలిపి చూపిస్తున్నావు కదే. అయినా ఇది టిఫినేనా?
లేకపోతే ఏమైనా కలిపావా? ఆంటీ సండే కదా, పాపం సిద్ధు ఏం చేసుకోలేడు, ఇవ్వమంటే చేసుకొచ్చా. నేను నమ్మను, నమ్మనుగాక నమ్మను. ఆ పచ్చడిలో ఏ పురుగులు మందో ఫినాయిలో కలిపే ఉంటావు. సరే నేను పోలేదు కదా, నువ్వు పో, తిను, బాగుంది. అక్కర్లేదు, నాకు అవసరమైతే నేనే ఆర్డర్ ఇచ్చుకుంటా, నువ్వు వెళ్ళు. చాలా కూల్గా ఫ్రెండ్లా చెప్తున్నా, గొడవలొద్దు, తిను. నేను బెదిరిస్తున్నావా? ఇది నా ఇల్లు, ఆఫీస్ కాదు. తెలుసు, బాస్లా కాదు, ఒక ఫ్రెండ్లా చెప్తున్నా, తిను. అమ్మదు, లెట్స్ బి ఫ్రెండ్స్. అప్పుడు బాధ పెట్టావు, ఇప్పుడు కనీసం షేక్ హ్యాండ్ అనివ్వరా? ఇప్పుడైనా నాతో ఫ్రెండ్షిప్ చేయరా? పోవే, ఆ పేరంటిన ఎలర్జీ నాకు. చిన్నప్పుడు ఇదే పేరుతో చీడుముక్కుతో దెబ్బరొట్టి మొహం వేసుకుని ఒకరితుండేది. అప్పటి నుంచి ఆ పేరంటిన ఎలర్జీ నాకు. నేను ఫస్ట్ టైం కలిసినప్పుడు నైస్ నేమ్ అన్నావు. అప్పుడు ఏదో కరువులో ఉన్నావు, అమ్మాయి కదా అని బిస్కెట్ వేసాం. ఆ తర్వాత తెలిసింది బిస్కెట్ కరెక్ట్గానే వేశానని, నువ్వు కుక్కవని రొక్కుతావని.